ఉదయమున వేకువజామునే ప్రార్థించుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుట, ఆయన కృపావార్త కొరకు కనిపెట్టుకోవడం గొప్ప ఆశీర్వాదకరమైంది. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తన 103:11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తి గల వారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడు ఈ వాగ్దానం ఇప్పటి నెరవేర్చి ఆయన మనందరిని నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎందు భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఆ వ్యక్తికి అసలు అర్హత లేదు, కానీ ఆ అర్హతను కల్పించిస్తారే దాన్ని కృప అంటారు. మానవులైన మనం ఎవరు కూడా పరలోకం వెళ్ళడానికి అర్హులం కాదు. ఆది ఆదాయం యొక్క పాపంలో ఉన్న మనమంతా కూడా పాతాళానికి తప్ప పరలోకానికి వెళ్ళడానికి అర్హులం కాదు. మరి పరలోకానికి వెళ్ళడానికి అర్హులు కాని మనలను అర్హులుగా మార్చడానికి లోకానికి ఏసై వచ్చి తన రక్తమును కాచి ప్రాణం పెట్టి మన స్థానం ఆయన తీసుకుని ఆయన స్థానం మనకివ్వడమే కృప. ఎవరు అపంచలేని ప్రపంచంలో ఆయన మరణించింది సెలవులో సెలవ కొట్టబడింది ఆయన శాపాల కోసం కాదు, మన శాపాలు తీసివేయడానికి. ఆయన గాయపరచబడింది ఆయన రోగాల కొరకు కాదు, మన రోగాలు తీసివేయడానికి. కృప అనేది మన రక్షణలో నడిపిస్తుంది. 2:1 దావీదు కృపను పొందినవాడై దేవునికి ఇష్టంగా బతికాడు, తగ్గించుకున్నాడు, దేవుని ఆరాధించాడు, కృప పొందుకున్నాడు. దేవుని ఎదురండి, గొర్రెల కాపరి దేశానికి రాజుగా మారాడు. ఎలా పొందగలవు ఈ దేవుని కృప? దీనుల అయ్యుండటం ద్వారా దేవుని కృప పొందగలం. క్రీస్తులో సంపూర్ణకు ప్రయత్నించినప్పుడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాను వాగ్దానం చేశాడు. ఆమెన్. ప్రభు, నేను నా కుటుంబం క్రీస్తునందు వేరుపారి ఆ సంపూర్ణతలోకి రావాలని ఆశ ఎప్పుడైతే ఉంటుందో, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టంగా బతకాలి, దేవుణ్ణి మహిమపరచాలి, నా బ్రతుకులో నా దేవుణ్ణి సంతోషపరచాలి అని టార్గెట్ పెట్టుకుంటారే వాళ్ళకి ఎక్కువ కృప ఇస్తాడు దేవుడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యట్లేను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, కనుక విడువక నీ ఎడలో కృప చూపుతున్నాను. 31:3 విడువక నీ ఎడలో ఏం చూపిస్తున్నాడట? కృప చూపిస్తున్నాడు. పిల్లలు, మనల్ని విడవకుండా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ కరోనా టైంలో దేవుడు మనల్ని విడవలేదు. ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు విడవలేదు. ఎన్నో శోధన ప్రమాదాలు వస్తున్నప్పుడు విడవకుండా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కృప నుండి కృపలోకి, శాశ్వతమైన కృపలోకి. ఒక కీర్తన పాడుకుందాం. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. అనుక్షణమునను కరుపాపవని, అనుక్షణమునను కరుపాపవని కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. విశ్వాసులు దేవునిలో ఆనందించాలి అంటే దేవునిలో ఆనందించాలి, దేవుని వాక్యములు ఆనందించాలి, దేవుని ప్రజలు ప్రభుని ఆరాధించడంలో ఆనందించాలి, అంతే తప్ప లోకంలో కాదు. బైబిల్ చదువుట్లో, ప్రార్థించట్లో, ఆత్మీయతలు ఎదుగుట్లో, విజ్ఞాపన చేయట్లో, అనేకుల కొరకు ప్రార్థించట్లో ఎప్పుడైతే మీ ఆత్మీయ మెచ్యూరిటీ పెరుగుతుందో దేవుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కిస్తాడు. అంటే కృప నుండి కృపలోకి వెళ్తున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రార్థన భక్తి ఆసక్తిని పెంచుకుంటే కృపలోనికి, ఇంకా భక్తి ప్రార్థన విశ్వాసము దేవుని పట్ల ఆసక్తి పెంచిన మర కృప నుండి కృపలోనికి. ఒక కృప పొందే మీకు చాలనుకోవద్దు, కృప నుండి కృపలోనికి, మహిమ నుండి మహిమలోనికి. వ్యాపారంలో కూడా అంతే, ఉద్యోగంలో కూడా అంతే, ఆర్థిక విషయాల్లో కూడా అక్కడే ఉండిపోకండి. నెక్స్ట్ లెవెల్కి ప్రార్థించండి, ప్రయత్నించండి, కృపను అడగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ కృప నాకు కావాలి, నేను దీనత్వం కలిగి ఉంటాను తండ్రి. ప్రభా, క్రీస్తులో ఎదగడానికి నేను ప్రయత్నిస్తాను, ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాను ప్రభా అన్నవారు, కెన్ యూ పుట్ అప్ యూ హ్యాండ్, మీ చేతిని పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఫాదర్, టీచర్స్ టు గ్రో మోర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరి నోట అదే ప్రార్థన, ప్రభా నేను కృప నుండి కృపలోనికి వెళ్ళాలి, సహాయం దయచేయి. అయ్యా కృప పొందాను, నీవిచ్చావు కృప, అందరి బట్టి స్తోత్రం.
అక్కడ ఆగిపోకుండా ప్రభా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్లోకి వెళ్ళాలి తండ్రి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ లైఫ్లోకి వెళ్ళాలి. ప్రభా నీ ఆత్మలో అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ఆయన ప్రభా నీ కరికరం చొప్పున నీ ప్రజలందరూ కృప నుండి కృపలోకి వెళ్తూ కృప దయచేయమని అడుగుతున్నాను, మహిమ నుండి మహిమలోనికి. ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఈరోజు నుండి ఒక తీర్మానం, నీకిష్టలుగా జీవించాలి, నీ చిత్తం నెరవేర్చాలని ఒక మంట వారి హృదయాల్లో కలుగు చేయండి. నీ కొరకు జీవించే కృపను వారికి దయచేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కరోనా వైరస్ వల్ల కానీ స్ట్రెయిన్ వల్ల కానీ ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలు స్వస్థత నొందునుగాక. తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా, బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మొదట్లో నా స్థితి చాలా కొద్దిగా ఉండే తరుణంలో మహా అభివృద్ధిలో దేవుడిని నడిపించాడని దేవుడు సాక్ష్యం ఇచ్చే మిరకల్స్ మీ పట్ల మీ కుటుంబం పట్ల ఏసీఏ జరిగించి ఆయన మహిమ పొందునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. అనుక్షణం నను కరుపాపవని, అనుక్షణం నను కరుపాపవని కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. బర్త్డే జరుపుకున్న హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే జరుపుకున్న వారికి మీకు వాగ్దానము, యోబు గ్రంథం 42:2, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. దేవుడి మీ యొక్క ఉద్దేశాలు, దేవుని చిత్తానుసారంగా మీ ఉద్దేశాలు దేవుడు నెరవేర్చి బలపరిచి ఆస్వాదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమం ఉండునుగాక అని ప్రభు సెలవిస్తున్నాడు. కీర్తన 122:7. భార్య భర్తల మధ్యలో ఐక్యత ఏక మనసు ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.